हाई फ्रेंड्स वेलकम टू एसके टाइम न्यूज़ फ्रेंड्स एपी इल्ल पट्टाल संबंधी मरोक ट्विस्ट अयिते रावडम जरिगिंदी इल्ल निर्माणालु अयिते आपिवेयालनी सिंगल बेंच जड्जी अयिते गनुक तीर्पु इव्वडम जरिगिंदी अदि निन्नटि रोजुन अयिते गनुक विचारण अयिते कंप्लीट अयिंदी सो इप्पुडु इल्ल पट्टाल विषयंलो मध्यलोकि केंद्रं एंटर अयिंदी అసలు తీర్పు ఏమని చెప్పారు కేంద్రం ఎంట్రీకి ఎందుకు ఇళ్ల పట్టాల విషయంలో ఎంటర్ అయిందని డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి పేదల ఇళ్లపై ఇప్పుడు కేంద్రం జోక్యం చేసుకుంది సింగిల్ జడ్జి తీర్పుపై అభ్యంతరం ప్రభుత్వ అప్పీలతో ఇంప్లీటెడ్ పిటిషన్కి సన్నాహాలు ధర్మాసనం ముందు ఏఎన్జీ ప్రస్తావన ప్రస్తుతానికి అయితే విచారణ రేపటికి వాయిదా వేశారు సో ఎందుకు వాయిదా వేశారు కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది ఒకటిసారి డీటెయిల్స్ తెలుసుకుందాం రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణాల నిలిపివేతపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని నిర్ణయించింది నవరత్నాలు పేదలందరికీ ఇళ్లలో భాగంగా ప్రభుత్వం పంపిణీ చేసిన 30 లక్షల ఇళ్ల స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది దీన్ని సవాల్ చేస్తూ ధర్మాసనం ముందు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్తో ఇంప్లీడ్ పిటిషన్ వేసేందుకు సన్నాహాలు చేస్తోంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే పిఎంఏవై కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేయడాన్ని ఆక్షేపించింది సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీల్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే దీనిపై కేంద్ర నిర్ణయాన్ని మంగళవారం అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్ హరినాథ్ గారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారికి అలాగే న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి గారితో కూడిన ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్పై అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అంటే ఈయన ప్రభుత్వం తరపు నుంచి అయితే కనుక కోర్టును అభ్యర్థించారు ఇది 30 లక్షల కుటుంబాలకు సంబంధించిన వ్యవహారమని పేదలు ఇళ్ల నిలిపివేతపై లబ్ధిదారులందరూ ఆందోళన చెందుతున్నారని వివరించారు అత్యవసర అప్పీలుగా పరిగణించి దీనిపై తక్షణ విచారణ జరపాలని కోరారు అలాగే కోర్టు సర్టిఫైడ్ కాపీని కూడా సమర్పించామని వివరణనిచ్చారు పిఎంఏవై పథకంతో ముడిపడి ఉన్నందున కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతివాదిగా ఉండడం తప్పనిసరి అన్నారు అంటే ఇక్కడ బాత్రూమ్కి సంబంధించి అమౌంట్ అయితే కనుక కొంత అమౌంట్ ఇంటికి సంబంధించి ప్రధానమంత్రి పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి అయితే కనుక విడుదల చేయడం జరిగింది కదా సో కేంద్రం కూడా ఇందులో అయితే కనుక బాగా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతివాదిగా ఉండడం తప్పనిసరి అన్నారు ఇంకా ఏఎస్జి హరినాథ్ గారు అయితే జోక్యం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్తో తాము ఇంప్లీడ్ అవుతున్నట్లుగా తెలిపారు ఈ విషయమే కేంద్రం నుంచి తమకు సంకేతాలు అందాయని ఇంప్లీడ్ పిటిషన్కు దాఖలు కొంత గడువు కావాలని కూడా కోరారు సో ఇంప్లీడ్ పిటిషన్ వేసిన అనంతరం పరిశీలన జరుపుతామని ధర్మాసనం అయితే స్పష్టం చేసింది తదుపరి విచారణ ఈ నెల 28కి అయితే వాయిదా వేసింది అంటే 28 అంటే ఈ రోజు ఆల్రెడీ 27 ఇంకా రేపటి రోజున మళ్ళీ అయితే కనుక ఈ విచారణ జరగబోతోంది కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అనేది ఒక ఆంధ్రప్రదేశ్కి కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా అమల్లో ఉంది దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ పిఎంఏవై పథకం కింద ఇళ్ళు అయితే కనుక కట్టిస్తున్నారు అయితే ఎక్కడికక్కడ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరుల మేరకు ఇళ్ల నిర్మాణాలు అయితే చేపడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే పట్టణ ప్రాంతాల్లో 48 గజాలు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 72 గజాల చదరపు విస్తీర్ణంలో గృహ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి నిర్ణయించింది ఆ మేరకు ఇళ్ల స్థలాలను కూడా ప్రభుత్వం అయితే పంపిణీ చేసింది అయితే సెంటున్న స్థలంలో ఇళ్ల నిర్మాణం చేయడం వల్ల పర్యావరణ సమస్యలు అలాగే ఆరోగ్య భద్రత ముప్పటి వాటిల్లే సమస్యలు ఉత్పన్నమవుతాయని ప్రజలు జీవించే హక్కును హరించడమే అవుతుందని హుందాగా జీవించడం పౌరుల ప్రాథమిక హక్కుగా గుర్తించేందుకు అనుగుణంగా గృహ నిర్మాణాలు చేపట్టాలని అప్పటి వరకు ప్రభుత్వం పంపిణీ చేసిన స్థలాల్లో గృహ నిర్మాణాలు నిలిపివేయాలని సింగిల్ జడ్జ్ గత కొద్ది రోజుల క్రితం తీర్పును అయితే ఇచ్చారు అయితే కేంద్ర ప్రభుత్వం పిఎంఏవై మార్గదర్శకాలకు అనుగుణంగానే నిర్మాణాలు అయితే చేపడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది సింగిల్ జడ్జ్ తీర్పు ఏపీలో అమలు జరిగితే ఇతర రాష్ట్రాల్లో కూడా పేచీలు తలెత్తే అవకాశాలు లేకపోవలేదని కేంద్రం భావించింది అంటే ఒకవేళ ఇలా ఏపీతో అయిపోదు ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ఈ తీర్పు కనుక ఓకే చేసినట్లయితే ఒక ఏపీతో పోదు మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా ఇబ్బంది అవుతుంది కేంద్రానికి అయితే కనుక సో కేంద్రం కూడా ఈ విషయంలో అయితే జోక్యం చేసుకోబోతుంది ఇదే అంశాన్ని ధర్మాసనం ముందు వాదించాలని నిర్ణయించింది పిఎంఏవై పథకం ఒక రాష్ట్రంలో నిలిపివేస్తే ఇతర రాష్ట్రాలపై కూడా ఆ ప్రభావం ఉంటుంది కనుక ఏపీ ప్రభుత్వంతో ఇంప్లీడ్ అవటం ద్వారా అటు జోక్యం కేంద్రం కూడా జోక్యం చేసుకుందనే భావన కూడా ప్రజల్లో కల్పించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి గురువారం విచారణ అనంతరం సింగిల్ జడ్జి తీర్పుపై ధర్మాసనం ఏ రకంగా స్పందిస్తుందని చర్చనీయాంశంగా మారింది అంటే రేపటి రోజున విచారణ తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారనేది అయితే తెలియాల్సి ఉంది ఎందుకంటే ఇప్పుడు కేంద్రం కూడా ఎంటర్ అయింది కాబట్టి సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి టిట్కోయిల్కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో అయితే కనుక మీకు అప్డేట్ చెప్తాను ఓకే ఫ్రెండ్స్.